అమ్మా ఈ రోజు నుంచి నేనే నీ కూతుర్ని. ఆడపిల్ల ఎన్ని పనులు చేయాలి తెలుసా? తెలుసమ్మా తెలుసు. తెల్లవారి లెగాలి, ఇల్లు తుడవాలి, ముగ్గేయాలి, కళ్ళప్పేయాలి, ఇంటి ముందు పాలు పెకడి తీసి పొయ్యి మీద పెట్టాలి, అది పొంగేలో పెట్టి అది గ్లాస్ లో పెట్టి నీకు ఇవ్వాలి. అదే కదా కన్న కుదురు చేయాల్సిన పని. అవన్నీ తర్వాత చేద్దు గానీ ముందెళ్ళు బట్టలు ఆనేసి గిన్నెలతో వెళ్ళు. వెండి కంటే తెల్లగా గిన్నెలతో వేస్తా, మల్లెపూ కంటే తెల్లగా బట్టలు ఆనట్టేస్తా. చూడు హార్పి, మీ టాయిలెట్లే కాదు మీ బట్టలు కూడా తెల్లగా చేస్తుంది. చేసి నానబెడితే తెల్లగొచ్చేస్తాయి. ఒంటి సబ్బుతో తోమితే గిన్నెలు తెల్లగొచ్చేస్తాయి. ఒంటి సబ్బుతో ఎవరు గిన్నెలు తోమరు, బట్టలేమి హార్పి కేసు నానబెట్టరు. నీకు తెలీదమ్మా, ఇప్పుడు గిన్నెలు చూడు ఎంత తెల్లగా వస్తాయో. బాబా చూడు, ఇప్పుడు బట్టలు చూడు. అమ్మా బట్టలకు కన్నాలు పడిపోయే. అందుకే తల్లి చెప్పినా తినాలరా. సరే అవి వదిలేసి ఇల్లు తడిగొడ్డి. తడిగొడ్డే కదా ఇప్పుడు పెడతాను, మళ్ళీ సొంత కూతురు అనిపి.